హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చూపిస్తాను. ఆ రెసిపీ ఏంటి అంటే కాకరకాయ కూర అండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ డిష్ అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ కూరని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మందపాటి కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం మందంగా ఉన్న బాండి అయితే కూర మాడకుండా ఆయిల్ తక్కువతోటి పని పూర్తవుతుందన్నమాట. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవే కదండి పోపు దినుసులు. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ తగులుతూ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కాకరకాయ చేదుగా ఉండి తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే ఇష్టంగా తినగలుగుతారు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేశాను. కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది కూర. తర్వాత కరివేపాకు, తర్వాత మనము కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ కాకరకాయలు వేసుకొని పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కాకరకాయలు త్వరగా మగ్గుతాయి. కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మగ్గాయి కదండి, సగం మగ్గాలి. సగం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కాకరకాయకి డబుల్ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకుంటే మనకి కర్రీ కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. మగ్గింది కదా, సగం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాకరకాయ కంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కదా, అందుకని చెప్పేసి కాకరకాయలు సగం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ మగ్గాయో లేదో చూద్దాము. ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదా, కొంచెం మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటి అంటే మనకి కర్రీ అడుగంటకుండా ఉంటుంది. మగ్గిన తర్వాత చూస్తున్నానండి, ముక్క మెత్తగా చిరిమాలి. ఇట్లా స్పూన్ పెట్టగానే చిరిమినట్టుగా అయితే మనకి కర్రీ మగ్గినట్టే. ఈ కూర చేయాలంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే సిమ్లోనే చేయాలి. ఓకే అండి, మూత తీసి చూస్తున్నాము. చూసుకొని ఇలా మగ్గిందో లేదో చూడాలన్నమాట. ఆనియన్స్ మగ్గిపోయాయండి. కలుపుకొని పచ్చికారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చికారం కొంచెం మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి తురుము, కొంచెం పాలు పోసుకొని ఉడికించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కూడా మిక్సీ పట్టుకోండి, తురమొద్దు. మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. కొన్ని పాలు పోసాను. పాలు పోసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో కూర అయిపోయింది అనుకున్నప్పుడు తురిమిన బెల్లాన్ని కొంచెం వేసుకోవాలి. మీరు తీయగా కావాలి అంటే ఎక్కువగా వేసుకోండి. మీ పిల్లలు, ఒకవేళ పిల్లలైనా మీరైనా కొంచెం చేదుని ఇష్టపడని వాళ్ళు బెల్లం ఎక్కువగా వేసుకొని కూరని తీపి కూరలో చేసుకొని తినండి. ఎందుకంటే కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా. దీన్ని మనము ఈ కాకరకాయని స్కిప్ చేయకూడదు, ఎందుకంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి. తప్పకుండా మీ ఇష్టానికి తగినట్టుగా చేసుకొనైనా తినండి కాకరకాయని. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మనము బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. మనం
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయ కర్రీలో ఎన్ని లాభాలనే చెప్పుకుందాం. ఈ కాకరకాయ కర్రీ తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ కాకరకాయని తీసుకుంటే మన బ్లడ్ని క్లీన్ చేయటమే కాకుండా కడుపులో ఏమైనా నులి పురుగులు ఉన్నా కూడా వాటిని మన పొట్టను అనేది క్లీన్ చేస్తుంది. అలాగే హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కాకరకాయని రోజు కాకపోయినా వారానికి ఒకసారి లేకపోతే నెలకి రెండు సార్లైనా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ కాకరకాయ వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఈ కాకరకాయని తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూడగానే మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. బాయ్ బాయ్.